రష్యా ఒక పక్కన ఉక్రెయిన్ మీద తీవ్రంగా మండిపడుతుంది, అమెరికా మరొకసారి ఉక్రెయిన్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ అనౌన్స్డ్ దిస్ ఇయర్ ఫైనాన్షియల్ ఎయిడ్ ప్యాకేజ్ ఫర్ ఉక్రెయిన్ $250 మిలియన్. ద అమౌంట్ నథింగ్ కంపేర్డ్ టు ద ప్రపోజ్డ్ $60 బిలియన్ ప్యాకేజ్ దట్ ఈస్ స్టక్ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్ విల్ యూజ్ టు ప్రొవైడ్ ఎమ్యునేషన్ టు కియూ. ద డెవలప్మెంట్ కమ్స్ అమిడ్ ఎ రిపోర్ట్ దట్ వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ క్వైట్లీ చేంజింగ్ దేర్ ఉక్రెయిన్ స్ట్రాటజీ. ఇందులో విశేషం ఏంటంటే, మొత్తం యుద్ధంలో నువ్వు విజయం సాధించాలి అంటూ $60 బిలియన్ సాయం చేస్తానంటున్న అమెరికా $250 మిలియన్తో సరిపించింది. మొన్న మధ్యన తన ప్రత్యేక అధికారాలతో బైడెన్ చేస్తే అది అమల్లోకి పెట్టారు. ఇప్పుడు దాంతోనే సరిపుచ్చుకునేటటువంటి పని చేయాల్సి ఉంది. మరి సరిపుచ్చుకుంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటన్నదే అర్థం కాదు.